ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ మదన్కి మీరు వార్నింగ్ ఇచ్చారు కదా, ఆ తర్వాత కొంతకాలం అతను కామ్గానే ఉన్నాడు, కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ వెంటపడ్డం స్టార్ట్ చేశాడు. చాలా ఇరిటేట్ చేశాడు, నా వీక్నెస్ని అడ్డు పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏ విషయం అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశాడు? అయ్యో, సర్జరీ ఫైల్ గురించి చెప్పేస్తే నేనే రాధికి నన్ను తెలిసిపోతుంది, ఇప్పుడు ఎలా చెప్పండి? ఏ విషయం అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశాడు? అది మిమ్మల్ని చంపేస్తానని, స్వీటీని పింకీని కిడ్నాప్ చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడండి, అందుకే భయపడిపోయాను. నేను మళ్ళీ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కారణం అతనే. అతను చెప్పినట్టు స్కూల్కి వెళితే వదిలేస్తాడు అనుకున్నాను, కానీ రోజు రోజుకి హద్దు మీరు ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. నాతో మిస్బిహేవ్ చేయడం, నేను ఎదురు తిరిగితే పనిష్మెంట్ అంటూ ఇంకా టార్చర్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే వాడే అరాచకాలు ఒకటి రెండు కాదు. మొన్న ఏకంగా నన్ను హోటల్కి రమ్మని పిలిచాడు. నేను వెళ్ళకూడదని అనుకున్నాను, కానీ వాడు నన్ను వదిలిపెట్టలేదు, నాకు వెళ్ళక తప్పలేదు. నేను అక్కడికి వెళ్ళి వాడికి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇద్దాం అనుకున్నానే, కానీ చంపుదామని నేను అసలు అనుకోలేదు. అక్కడికి వెళ్ళాక వాళ్ళను బలవంతం చేయబోతే పెనుగులాట జరిగింది. తప్పని పరిస్థితుల్లో వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం వాణ్ణి తోసేసి వచ్చేసాను. వాడు వెంట పడితే డోర్ వేసి నేను పారిపోయాను. కాలుస్తున్నామండి. అది జరిగింది, తీరా చూస్తే వాడు చనిపోయిన విషయం విని నేను షాక్ అయిపోయాను. నిజంగా వాడి చావుతో నాకు ఎలాంటి సంబంధం లేదండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.